నెలకి ఒక అమౌంట్ కావాలన్నారు కదా, డబ్బుల రూపంలో కావాలన్నారు కదా, వస్తువుల రూపాన ఈ మెడిసిన్ రూపాన అవసరం లేదు, మీరు కొనుక్కుంటా అంటున్నారు కదా, మీరు మీకు కావాల్సిన సరికి మీరే కొనుక్కుంటా అన్నారు కదా. ఇప్పటి నుంచో మా చేసి కాదు ఇవ్వాలని మీకు మా కమిటీ మెంబర్ అందరూ అనుకున్నారు. సో దానికి ఒక లక్ష రూపాయలు అవుతుందని చెప్పేసి అందరూ తలకు 10,000 వేసి ఇచ్చేద్దాం అనుకున్నారు. సో ఆ డబ్బులు ఏం చేశారంటే ఇలాగ విషయం చిరంజీవి గారు తెలుసుకుని చిరంజీవి గారి దృష్టికి వెళ్ళింది. చిరంజీవి గారి దృష్టికి వెళ్తే ఆయనే ఉదయం మా చేసికి డబ్బులు ఆయన ఇస్తానని చెప్పి ఆయన ఇచ్చారన్నమాట. కార్డ్ ఇచ్చేసాం ఇప్పుడు మీకు మా దగ్గర తెచ్చేసాం. మీరు జీవితం ఫోన్ చేసి డ్రైవ్ ఇంకా తీసుకొస్తారు ఇప్పుడు ఇవన్నీ కలిసి తెచ్చాం. మీకు ఇవన్నీ మీకు కావాల్సిన కుక్కరు చిన్న కుక్కరు ఇక్కడ పెట్టినా మేము డ్రై ఫ్రూట్స్ తినండి, అన్ని మంచిగా తినండి, మంచి ఆరోగ్యం ఉండండి, మీకు డబ్బులు ఇచ్చేస్తున్నా చెప్పి నాకు వచ్చిన డబ్బులను ఇంకా ప్రతి రూపాయి ఇచ్చేస్తున్నా. చిరంజీవి గారు మీకు మా అసోసియేషన్ మెంబర్షిప్ ఇచ్చారు, ప్రతి నెల మీకు వస్తుంది. చిరంజీవి గారికి మీరు రుణపడి ఉన్నారు, ముందు 2 లక్షలు పంపించారు, ఇప్పుడు 1 లక్ష రూపాయలు మీరు పట్టుకోండి. మీరు చిరంజీవి గారికి ధన్యవాదాలు తెలియచేయండి, ఒక బైక్ తీసుకుంటాం ఆయన పంపిస్తాం. ఇది మీరు ఖచ్చితంగా మీకు అసోసియేషన్ ఇప్పుడు మెంబర్ మీరు, మిమ్మల్ని మేము చూసుకుంటాం. చిరంజీవి గారు అంటే నాకు దేవుడితో సమానం. చిరంజీవి గారు 2 లక్షలు పంపించినప్పుడు నాకు మైండ్ బ్లాక్ అయిపోయిందండి. నన్ను ఏం మాట్లాడు నాకు మైండ్ లేదు సార్, మీరు హృదయపూర్వకంగా క్షమించండి, నన్ను క్షమాపణ కోరుతున్నాను. మీరంటే నాకు ఎంతో అసలు ఏంటో భగవంతుడు ప్రత్యక్షం అయితే ఎలా నోట మాట రాదు, అలా అయిపోయింది. తర్వాత నేను ఇప్పటి వరకు పడ్డ మానసిక వేదన అంటూ లేని అయ్యో నేను ఎట్లమ్మా థ్యాంక్స్ చెప్పలేదు, నెంబర్ అన్నా తీసుకోలేదు అమ్మాయి నాది ఫోన్ నెంబరు. ఎన్నో రకాలుగా ఎంతో బాధపడ్డాను సార్, సహృదయంతో మీరు నన్ను క్షమించండి. ఇప్పుడు అల్లాంతరాలుగా నేను చచ్చిపోతే ఏం కాకుండా మాల సభ్యురాలు అనిపించుకునే అవకాశం కలిగించినందుకు మీకు పాదాభి వందనం. నేను తప్పుగా తప్పులు తండ్రి పిల్లల తప్పులు క్షమిస్తారు. మీరు నాకు నిజంగా అమ్మాయి కాలు విరిగిపోయింది. మీరు 2 లాక్స్ పంపించినప్పుడు అమ్మాయికి టీబీ వ్యాధి అది నేను ఎవరికి చెప్పాలా, అంటుకోవటానికి భయపడుతున్నారండి. టీబీ వ్యాధితో బాధపడుతున్నప్పుడు మీరు 2 లాక్స్ పంపించారు, దానికి ట్రీట్మెంట్ చేసి తగ్గుతుండగానే కింద పడి కాలు 3 చోట్ల విరిగింది. 2 ఏళ్ల నుంచి మంచం మీద ఉంది, నేనే అన్నీ చేస్తున్నాను. అతి భయంకరంగా 2-3 ఏళ్ల నుంచి తినడానికి లేక అమ్మాయిని బలమైన ఆహారం పెట్టలేక ట్రీట్మెంట్ చేయలేక ఆ అమ్మాయి ఇప్పటికొచ్చి లేచి నిలబడి నడవట్లే. మీరు సహాయం చేసినా నేను నడిపించలేకపోయినా, ఎవరు సహాయం చేయలే, ఎవరు ఫోన్ నెంబర్ తీయలే. మీ ఆవేళ నేను అమ్మాయి గారిని అడిగింది ఫోన్ నెంబర్ తీసుకుంటే ఇట్లా జరిగిందంటే మీరే కాపాడేవాళ్ళు ఇప్పటికి కూడా అనుకుంటాం. నేను సాయి ధర్మ లేదు గారికి తెలిసి ఫోన్ చేయించారు, అమ్మ మీరు భయపడకండి నేను సాయం చేస్తాను వచ్చాక అని చెప్పారట. నేను మీ ఎంత జీవితం అంతా నాకు ఆరోగ్యం బాగాలేదండి, నా ప్రాణం పోతే మా అమ్మ ఏమైపోతుందో అనుకుంటున్నాను. నేను మీ మాల మెంబర్షిప్ చేర్పించారు, ఇప్పుడు నేను క్షమ నాకు కొంచెం ఆరోగ్యం వచ్చాక మీకు కృతజ్ఞత లేకుండా క్షమాపణ కోరుతున్నానండి. నేను ఏమన్నా ఏనాడు జన్మలకు మీ రుణం తీర్చుకోలేను,
రుణపడుంటాను మా అమ్మాయి ఏడ్చింది మీ గురించి నేను ఒకసారి చిరంజీవి తూలాలా అని మా తప్పులు మన్నించి సహృదయంగా మా గురించి కొంచెం చచ్చిపోయినామని పెడుతున్నాం మా తెలుసుకోండి ప్లీజ్ నన్ను మన్నించండి ఈ మెంబర్షిప్ చేసినందుకు కృతజ్ఞత ఇప్పుడు ఇప్పటిదాకా నేను ఒక నామ చేయాలి ఇప్పుడు మాలా పిల్లలే వెయ్యి మంది ఉన్నారు మీ వెనక థ్యాంక్స్ అండి థ్యాంక్స్ చెప్పినా ప్రయోజనం లేదు పాదాభివందనం చిరంజీవి గారు మమ్మల్ని కాపాడారు థ్యాంక్ యూ